మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట ప్రెస్ చేయండి అంటే కంపల్సరీ క్రమశిక్షణగా చదవాలా రెగ్యులర్ ప్రిపేర్ ఇక్కడ క్రమశిక్షణ అంటే నా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్ ప్రిపేర్ అవ్వడమే క్రమశిక్షణ ఇక్కడ మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోవాలి అంటే ఒక టైం టేబుల్ ప్రకారం జరిగిపోవాలి ప్రాసెస్ అనేది లేదు ఒక వారం చదివి మళ్ళీ ఒక వారం గ్యాప్ తీసుకుంటా మళ్ళీ అట్లా గ్యాప్ వస్తే ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంటుంది సబ్జెక్ట్ మర్చిపోతుంటాము ఒక కన్స్ట్రక్టివ్ వేలో అంటే మన ఒక పద్ధతి ప్రకారం టైం టేబుల్ ప్రకారం రెగ్యులర్గా చదువుతుంటే బాగుంటుంది మధ్యలో ఏమన్నా ఒకరోజు అంటే ఒకరోజు రెస్ట్ తీసుకోవడము సినిమాలకు వెళ్ళడమో లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు రిలేటివ్స్ పెళ్ళిళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నప్పుడు వెళ్ళి రావచ్చు పూర్తిగా వెళ్ళొద్దని సోషల్గా మూవ్ అవ్వాలి కంపల్సరీ కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఫోన్లు బంద్ చేసుకున్నాము ఫ్యామిలీకి దూరంగా ఉన్నాము అది ఇది అని అంటారు నేను చెప్పేది ఏంటంటే అన్నిటికీ దగ్గర ఉండాలి అందరితో కలిసి ఉండాలి మూవ్ అవ్వాలి కానీ దానికి ఎంత ఇప్పుడు ఒక పెళ్ళి ఉందంటే ఎంత టైం పడుతుందండి ఒక రోజు వెళ్ళి వచ్చేసేయచ్చు ఒకటే రోజు అది పెళ్ళి కోసము వారాల వారాలు అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా వెళ్ళి వచ్చేయడం అంతే మన ఫ్రెండ్స్ని కలవాల్సి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని కలవాలి రిలే రిలేటివ్స్ని కలవాల్సి వచ్చినప్పుడు రిలేటివ్స్ని కలిసి రావాలి అన్నీ సోషల్గా మూవ్ అవుతూనే ఇటు మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే చదవడం అనేది ఒక పద్ధతి ప్రకారం అంటే కంపల్సరీ ఒక ఈరోజు ఒక జనరల్గా డైలీ ఇంత టైం అంటే కంపల్సరీ అది కంటిన్యూ అయితే బాగుంటుంది ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా వెళ్ళిపోతుంటుంది ఒక స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఎట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి క్లాసెస్ విని వస్తాడో లేకపోతే మనం కోచింగ్ జాయిన్ అయినప్పుడు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు లేదంటే మధ్యాహ్నం నుంచి నైట్ వరకు పర్టిక్యులర్ టైం అనేది ఉంటుంది అట్లా పర్టిక్యులర్ టైం ఉన్నప్పుడు మనం ఎట్లయితే ఫాలో అవుతామో చదివేటప్పుడు కూడా అలా పర్టిక్యులర్గా ఒక టైం క్రమశిక్షణగా ఫాలో అయితే మనకు మనకు కూడా ఒక ఇది ఉంటుంది అన్నమాట అంటే అది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది లేదు ఈరోజు పొద్దున్న టైంలో చదివి నెక్స్ట్ డే ఆ రేపు అటు తిరిగి వద్దాము మధ్యాహ్నం కాసేపు టైం దొరికితే చదువుదాము అట్లా అనుకుంటే అది గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అట్లా గ్యాప్ రాకుండా రెగ్యులర్ ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక టైం టేబుల్ పెట్టుకొని టైం టేబుల్ అంటే మళ్ళీ మార్నింగ్ ప మరీ పొద్దున్నే లేచి లేకపోతే నైట్ పన్నెండు గంటల వరకు చదవమని కూడా కాదు జస్ట్ ఒక టైం టేబుల్ రోజు మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఖచ్చితంగా చదవాలి టైంలో ఒకవేళ ఏమన్నా పని ఉంటే కంపల్సరీ అది కంపల్సరీ వర్క్ అయితే వెళ్ళి రావడంలో తప్పులేదు కానీ రెగ్యులర్గా అయితే ఏం పనులు ఉండవు కదా మనం పర్టిక్యులర్గా గ్రూప్స్ కోసము లేకపోతే జాబ్ కోసం వచ్చినప్పుడు అదే పని పెట్టుకోవాలి అంటే మన మేజర్ వర్క్ అనేది ప్రిపరేషన్ అయి ఉండాలి ఈ మైనర్ వర్క్స్ అనేవి చిన్న చిన్నవి ఉంటే వెళ్ళి చూసుకొని రావడం అనేది అది పెద్ద ప్రాబ్లం కాదు ఇలా క్రమశిక్షణగా చదివితే బాగుంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి